బెదిరింపులో కల బెస్ట్ బెదిరింపు కడుపు కొడతానని పెట్టే బెదిరింపండి. వైసీపీ ఎలా ఓట్లు సాధించిందంటే మీరు ఓట్ అయ్యకపోతే మీరు వైట్ రేషన్ కార్డులు తీసి మీరు తినే అన్నాన్ని తీసేస్తాం, మీ తండ్రులకి పెన్షన్లు తీసేస్తాం, మీ బిడ్డలకి చదువులకి పథకాలు వచ్చే మనీ ఆపేస్తాం, మీ నెల నెల పడే మీ కళ్యాణ లక్ష్మి ఇలాంటి పథకాలకి మేము ఇవ్వం, రైతులకి మేము రుణమాఫీలు ఇవ్వం. ఇలా భయపెట్టి కడుపు మీద కొట్టి గెలిచారు తప్ప గుండెలు నింపి భరోసా నింపి గెలిచింది కాదు. ఈరోజు చంద్రబాబు అండ్ టీమ్ అనగా దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు బినామీ, రాజకీయ బినామీ పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు చూస్తుంటే వాళ్ళ అసమర్థతని ఒప్పుకోకుండా వైసీపీ ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారంటే వాళ్ళ బుద్ధి కుక్కతోక రాయిగడితే ఎలా ఉంటుందో వాళ్ళ బుద్ధి అలాగే ఉంటుందనే దానికి ఈరోజు తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది స్వర్ణయుగంలా రాజన్న యుగాన్ని, రామరాజ్యాన్ని, రాజన్న రాజ్యాన్ని మరిపించే విధంగా ఈరోజు పాలన ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వాన్ని నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంది. అది ప్రజలు ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. ఈరోజు వచ్చిన తీర్పు అనేది వాళ్ళ మనోభావాల్ని, వాళ్ళ నిబద్ధతని, వాళ్ళ విశ్వసనీయతను చాటుకోవడానికి వేసిన ఓట్లు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు బలవంతం చేస్తేనో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజలపైన అరాచకాలు చేస్తేనో వచ్చిన ఓట్లు కావు. నిజాన్ని నిజంగా కూడా ఒప్పుకోలేని మీరు శుద్ధ సన్యాసులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.